విద్యార్థులందరికీ శుభోదయం. మనం రామన్న కథ చెప్పుకుంటున్నాం పాఠం. ఎంతవరకు చెప్పుకున్నాం? రామన్నకు అన్నం పెట్టిందమ్మ. అన్నంలో ఏం వేసింది? పచ్చిమిరపకాయల కారం వేసిందట. ఎందుకని? కూరలు లేవు, కొనుక్కోవడానికి స్తోమత లేదు. అది కలుపుకుంటే కళ్ళ నీళ్ళు వస్తుంది, మంట కడుపులో మంట వస్తుందని బడిలో చదివిన పోషకాహార పాఠం గుర్తుకు వచ్చింది. బడిలో ఏముంటాయి మనకి? పోషకాహారం తీసుకోండి పాఠం, సైన్స్ పాఠంలో వాటిలో విటమిన్స్ తీసుకోండి, ప్రోటీన్స్ తీసుకోండి అని మనకి ఇస్తారు. కానీ ఇక్కడ నేను తినేది రోజు పచ్చిమిరపకాయల కారం. మనం తినే ఆహారంలో క్యారెట్, పాలకూర, టమాటా, బంగాళాదుంపలు, పాలు, పెరుగు, వెన్న, బియ్యం, రాగులు, గోధుమలు, పప్పులు, గుడ్లు, మాంసం, నెయ్యిలతో పాటు నిమ్మకాయల ముక్కలు, బొప్పాయి, అరటిపళ్ళు వంటివి ఉండాలట. పోషకాహారం రోజు తీసుకోవాలట. ఇవన్నీ కాకపోయినా రోజు కొన్నైనా తీసుకోవాలి. కానీ మాకు ఏమీ లేదే అని రామన్న బాధపడుతున్నాడు అనమాట. ఇన్ని పదార్థాలు తమకు ఎక్కడి నుండి వస్తాయి అని అనుకున్నాడు. నాకు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని పదార్థాలు తినడానికి? మనం ఆలోచించండి, ఎందుకు రావు? వాళ్ళకి చిన్న కుటుంబం కాదు, పెద్ద కుటుంబం. అది కూడా ఇతను కూడా కనీసం చదువుకుంటే రోజు పాఠశాలకు వెళ్ళి ఇతనైనా మంచి ఉద్యోగం సంపాదించగలడు. కానీ చదువుకోవడానికి కూడా అవకాశం ఉండటం లేదు. మిరపకాయ కారం కలుపుకుని ముద్దను అట్లా పెట్టుకోగానే కారం మంటకు కళ్ళ నుంచి నీళ్లు కారాయి. ఎలాగో తిని నీళ్లు తాగి బయలుదేరాడు. చాలా దూరంలో ఉన్న బడికి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి. రామన్న బస్టాండ్లో నించున్నాడు. రెండు బస్సులు వచ్చాయి, కానీ జ్వరంతో కిక్కిరిసి ఉన్నాయి. పాఠశాలకు వెళ్ళాలంటే బస్సులో, ఆర్టీసీ బస్సులు వెళ్ళాలి. మనం ఇంత చక్కగా ఏసీ బస్సులు మన ఇంటి దగ్గర ఎక్కేసి వచ్చేస్తాం, మనకు ఆ బాధనే తెలియదు. ఇతను వెళ్ళాలంటే పాఠశాలకి ఆర్టీసీ బస్సు వెళ్ళి అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కాలి. అవి ఎలా ఉంటాయి? జనం కిక్కిరిసి ఫుట్పాత్ మీద వరకు వేలాడుతూ ఉంటారు జనాలు. నించుని వెళ్ళాలి. అబ్బా, ఎక్కడ చూసినా జనమే, విపరీతమైన జనం, చీమల్లా జనం. వీళ్ళందరినీ తీసుకువెళ్ళాలంటే ఎన్ని బస్సులు కావాలో అనుకున్నాడు. మరి ఒక బస్సులో 4 బస్సులో ఉన్నటువంటి జనం ఎక్కేశారట. అంటే జనానికి సరిపడే బస్సులు లేవన్నమాట. ఎన్ని బస్సులు ఉండాలో అనుకుంటున్నాడు. అప్పుడే వచ్చి ఆగిన బస్సులో అతి కష్టమే తోసుకుంటూ దూరిపోయాడు. ఈ తోపులో అట్లా అతను చొక్కా నిలిగిపోయింది. ఎలాగో బడికి చేరుకున్నాడు. ఆ రోజు పిల్లలందరూ ఉత్సాహంతో ఉన్నారు. కారణం, ఆ రోజు బడిలో సినిమా ప్రదర్శన ఉంది. మాకు కూడా చిన్నప్పుడు సినిమాలు ప్రదర్శించేవారంటే జంతువులు సినిమాలు కానీ ఏమైనా మనకి భారత జాతికి చెందినటువంటి నేషనల్ మూవీస్ ఉంటాయి, అవి కానీ చూపించేవారు అన్నమాట. ఈ రోజు కూడా తనకి మంచి సినిమా ఒకటి చూపిస్తున్నట్టు. ఆ సినిమా పేరు మన పల్లె సీమలు అనే సినిమా. అందులో పల్లెలే మనకు ఆధారమని, పల్లెల్లోనే వ్యవసాయం చేసి పంటలు పండిస్తారని, అయితే ఈనాడు పల్లెల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని చూపించారు. అసలు మనకి పల్లెలు లేకపోవడం వల్ల మనకి ఇన్ని నష్టాలు వస్తున్నాయి. పల్లెలన్నీ కూడా ఏమైపోతున్నాయి? పట్టణాలు అయిపోతున్నాయి. ఎందుకని? పల్లెల్లో వ్యవసాయ భూములు ఎక్కువ ఉంటాయి. ఆ వ్యవసాయానికి సరైనటువంటి రాబడి లేక ఏం చేస్తున్నారు రైతులు? ఆ పొలాలన్నీ అమ్మేస్తున్నారు. ఆ పొలాల్లో ఏం చేస్తున్నారంటే బిల్డర్స్ అపార్ట్మెంట్లు కడుతున్నారు. దానివల్ల మనకి పల్లె సీమలనే ఉండడం లేదు, పంటలు సరిగ్గా పండడం లేదు. ఆహారం 10 ఉన్నామనుకోండి, మనకి 3-4 సరిపడే ఆహారం మాత్రమే పండుతుంది. అంటే ఇంత పండితే మనం ఇంతమంది జనం ఉన్నమాట. ఇవన్నీ ఆలోచిస్తున్నారు అనమాట. అవన్నీ చూపిస్తున్నారు సినిమాలో. అదేవిధంగా గ్రామాల్లో నీటి ఎద్దడి వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల రైతులకు నష్టాలు వస్తున్నాయని చూపారు. వర్షాభావాన్ని అధిగమించడానికి చెట్లు నాటాలని, నీటిని పొదుపు చేయాలని చూపారు. లేదంటే పల్లెల్లో సాగునీరు, తాగేనీరు లభ్యం కాని పరిస్థితి ఏర్పడుతుందని ఆ సినిమా ద్వారా సందేశం ఇచ్చాయి. ఇప్పుడు మరి నీటి ఎద్దడి అంటే నీరు దొరకడం లేదు. మనం అనుకుంటున్నాం కదా, మా చిన్నప్పుడు చెప్పేవారు అన్నమాట, మీ అందరూ కూడా భవిష్యత్తులో నీరు కొనుక్కుంటారని. నీరు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా, ఎందుకు కొనుక్కుంటామని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు నీళ్లు మనం తప్పకుండా కొనుక్కుంటున్నాం. ఏదైనా ఊరెళ్తే వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం, మన ఇంట్లో వాటర్ టిన్స్ వేయించుకుంటున్నాం. లేదంటే మనం డైరెక్ట్గా మున్సిపాలిటీ నుంచి వచ్చి నీళ్ళు తాగడం లేదు. ఒక ఎక్వాగార్డో, ఎక్వా కేరో, లేదా ప్యూరిటీ ఏదో పెట్టుకుంటాం. దానికి కూడా మనీ అవుతుంది కదా. అది మనం ప్యూరిఫై చేసుకోవడానికి 2-3 దానికి మనీ పే చేయాలి. లేదంటే ఆ క్యాండిల్స్ ఏవో కొనుక్కోవాలి. సో మనం వాటర్ కొనుక్కుంటున్నాం. అలాగే రాబోయే తరాల్లో 20-30 ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత కలుషితం అయిపోతుంది మన యొక్క భూమి. ఏమే ఢిల్లీలో కొనుక్కున్నారట మొన్న ఆక్సిజన్ అంటే ముక్కుకు పెట్టుకుంటాం కదా, అది గాలి పీల్చుకోవడానికి. ఎందుకని? చుట్టూ గాలి ఉంటుంది కానీ అది ఎందుకు పనికిరాని గాలి అనమాట. అది పీలిస్తే జబ్బులు వస్తాయి. కాబట్టి ఆక్సిజన్ కొనుక్కుని పెట్టుకున్నారట. మనకు కూడా అటువంటి పరిస్థితులు రాబోతాయి. ఎందుకు? ఎప్పుడు? భవిష్యత్తులో. ఒకవేళ అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చెట్లు నాటాలి. ఏమే నీటిని వృధా చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే రోడ్లు వెడల్పు చేస్తున్నాం, స్మార్ట్ సిటీ చేస్తున్నామని చెప్పి పెద్ద చెట్లు కొట్టేస్తున్నారు, మొక్కలు నాటుతున్నారు. ఆ మొక్క పెరగడానికి 20-30 పడుతుంది. ఈ లోపల మనకి పొల్యూషన్
కదా. సినిమాలో చెప్పింది శ్రద్ధగా విన్నాడు రామన్న. అతనికి ఒకసారి తన కుటుంబ పరిస్థితులు కళ్ళ ముందు కదలాడాయి. తమది ఇరుకు ఇల్లు, చిన్న ఇల్లట. ఆ ఇంట్లోనే ఆరుగురు ఉండాలి. ఉన్నవారికి ఏమాత్రం సరిపోదు. మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు. మిగతా వారిలో కూడా విజయక్కలంటే ఒక ఇద్దరు తప్ప సుఖంగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. మా మురుకువాడలో విజయక్క అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మాట్లాడి కష్టాలు పడుతున్నారు. బట్టలన్నీ ఒక చొక్క ఒక లాగే అంతే. ఈరోజు వేసుకుంటాం, మళ్ళీ రేపు అది ఉతుక్కు మళ్ళీ వేసుకోవడం. బట్టలు తక్కువ, ఆహారం సరిగ్గా లేదు, పడుకోవడానికి సరైన ప్రదేశం లేదు. దీనికి తోడు ఎవరికి చదువు రాదు. ప్రతి ఒక్కరు కూడా కర్మాగారంలో పనిచేయడం లేదా ఏదో కూలి పని చేసుకోవడమే. చదువు రాదు ఏమి. తమ ఇంట్లో తానొక్కడే చదువుతున్నాడు, తినొక్కడే చదువుకుంటున్నాడు రామన్న ఒక్కడే. తాముంటున్న ప్రాంతంలో ఇళ్ళు కిక్కిరిసి ఉన్నాయి. అక్కడ పారిశుద్ధ్యం లేదు, అంటే శుభ్రత లేదట. ఎందుకని, దగ్గర దగ్గరగా ఇళ్ళు ఉన్నాయి, అదే గాలి కూడా చొరబడదు, అంత దగ్గరగా ఉన్నాయి, కాలుష్యం పెరిగిపోయిందట. ఇటువంటి ప్రాంతాలు మురికివాడలు అంటున్నారు. నగరంలో ఇంచుమించు ఎలాంటి పరిస్థితిలో ఉన్న మురికివాడలు చాలా చోట్ల ఉన్నాయి. మురికివాడల్లో అక్కడ ఉన్నవాళ్లే కాకుండా ఇంకా ఎంతో మంది పల్లెల నుంచి అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇళ్ళు కావాలి. అయితే మురికివాడల్లోనే చాలా ఇరుకుగా ఉంటే కొంతమంది ఏం చేస్తారు, పల్లెల్లో ఏముంటే వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది, కానీ రైతులు ఏం చేస్తున్నారు, ఆ వ్యవసాయ భూములను అమ్మేస్తున్నారు. సో వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ పని దొరకడం లేదు. ఎక్కడ గ్రామాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, కూలి పని కోసం పట్టణాలు వస్తున్నారు. మరి ఇక్కడున్న మురికివాడల వాళ్ళకే ప్రదేశం సరిపోవడం లేదు, ఇంకా ఎక్కువ జనాభా వస్తున్నారు. ఎక్కడ వస్తుంది వాళ్ళకి ప్రదేశం ఉండడం లేదన్నమాట. తమ వాడ ప్రక్కన పెద్ద చెరువు ఉంది, అందులో సగం ఇల్లు లేచాయి. చెరువును పూర్తి చేశారట. చెరువును పూర్తి చేస్తే చెరువులో కొన్ని ఇల్లు కట్టుకున్నారట. మిగిలిన సగం ఫ్యాక్టరీల నుంచి మురుగు కాలుష్యాలతో నిండిపోయింది. దుర్గంధాన్ని, కీటకాలని, దోమలను వ్యాపింపచేస్తూ సర్వరోగాలకు కారణమవుతోంది. మురికి నీరంతా చేరిపోయి దోమలు, ఈగలు, సకాల కీటకాలు వస్తున్నాయి. చాలా జబ్బులు వస్తున్నాయట. వాతావరణం కలుషితం అయిపోతుంది, మంచినీటి కొరత ఏర్పడుతోంది. వాతావరణం అంతా కలుషితం అయిపోయింది, అసలు ఎక్కడ శుభ్రత లేదు. కానీ మంచినీటి కొరత ఏర్పడింది. ఇలా రామన్న బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఇంతలో బడి వదిలారు. ఆలోచిస్తున్న రామన్ ఇంటికి బయలుదేరాడు. భవిష్యత్తులో తను ఏం చేయాలో నిశ్చయించుకున్నాడు. ఏమనుకుంటాడు చెప్పండి, భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో తను ఏం చేయాలనుకుంటున్నాడు మనం మీరు ఊహించి చెప్పగలగాలి. ఏం చేయాలనుకుంటాడు, ఇంకా కష్టపడి బాగా చదివి ఇటువంటి మురికివాడలు లేకుండా, ఎవరు కూడా మురికివాడలో నివసించకుండా చేయాలనుకుంటాడు. తర్వాత అందరికీ సరైన సదుపాయాలు ఉండాలి. మినిమం రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, చక్కటి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి తిండి. ఈ మూడు తప్పకుండా ప్రతి మానవుడికి ఉండవలసిందే. ఈ మూడిటికి లోటు లేకుండా చూసుకోవాలి. నేను మంచి చదువు, ఒక మంచి పొజిషన్లోకి వచ్చి అని రామన్న ఒక సంకల్పం ఏర్పరచుకున్నట్ట. అలాగే తన భవిష్యత్తులో చేసి ఉండొచ్చు అని. ఓకే అమ్మ, మనకి ఈ పాఠం పూర్తయింది. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్ నాన్న.